బెస్ట్ అకాడమీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు అవార్డులు పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు మన తెలుగు రాష్ట్రాల్లోని మూడు విలేజెస్ పేర్లు గుర్తుంచుకోండి. ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులైతే అహోబిలం పేరుని, తెలంగాణ రాష్ట్ర అభ్యర్థులైతే సోమశిల, నిర్మల్ ఈ విలేజెస్ పేర్లను గుర్తుంచుకోండి. ఎందుకు ఈ మూడు విలేజెస్ పేర్లు ఇప్పుడు చెప్తున్నానంటే, మనందరికీ తెలుసు సెప్టెంబర్ 27th ఎవ్రీ ఇయర్ ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ వరల్డ్ టూరిజం డే. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటాము? సెప్టెంబర్ 27th, అంటే నిన్నటి రోజున. మరి నిన్నటి రోజు విషయం ఈరోజు ఎందుకు చెప్తున్నానంటే, ఈ సందర్భంగా వరల్డ్ టూరిజం డే ప్రత్యేక సందర్భంగా మినిస్ట్రీ ఆఫ్ టూరిజం వారు, కేంద్ర పర్యాటక వ్యవహారాల మంత్రిత్వ శాఖ వారు ఇటీవల బెస్ట్ టూరిజం విలేజెస్ కాంపిటీషన్ 2024లో గెలుపొందిన 36 విలేజెస్ ఏవైతే ఉంటాయో భారతదేశంలో, వాటిని అనౌన్స్ చేయడం జరిగింది. ఈ 36 విలేజెస్లో మన తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించి మూడు విలేజెస్ వార్తల్లోకి వచ్చినాయి. అహోబిలం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ముఖ్యంగా ఏ కేటగిరీలో అంటే స్పిరిచువల్ అండ్ వెల్నెస్ కేటగిరీలో గెలుపొందింది బెస్ట్ విలేజ్గా. సోమశిల తెలంగాణ, ఇది కూడా సేమ్ కేటగిరీ స్పిరిచువల్ అండ్ వెల్నెస్. ఇక నిర్మల్ తెలంగాణ రాష్ట్రంలో ఉంది కదా, విషయానికి వస్తే క్రాఫ్ట్స్ కేటగిరీలో బెస్ట్ టూరిస్ట్ విలేజ్గా వార్తల్లోకి వచ్చింది. ఇక డేస్ అండ్ థీమ్స్ పైన కూడా మనకు ఫోకస్ చేయొచ్చు. ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్స్ని మీకు కవర్ చేస్తున్నాను. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వరల్డ్ టూరిజం డే 2024 థీమ్ ఏంటంటే టూరిజం అండ్ పీస్. గుర్తుపెట్టుకోండి ఈ పేర్లు మాత్రం గుర్తుంచుకోండి. ఇక 36 గుర్తుంచుకుంటారంటే అది మీ ఇష్టం, కానీ తెలుగు రాష్ట్రాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు మాత్రం వీటిని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ చూడండి, మినిస్ట్రీ ఆఫ్ టూరిజం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్డ్ విన్నర్స్ ఆఫ్ బెస్ట్ టూరిజం విలేజెస్ కాంపిటీషన్ ఆన్ సెప్టెంబర్ 27th ఆన్ ద అకేషన్ ఆఫ్ వరల్డ్ టూరిజం డే టు ప్రమోట్ టూరిజం టు సోల్ ఆఫ్ ఇండియా. ఈ విలేజెస్ని ఎంపిక చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఈ సంవత్సరం అప్లికేషన్స్ 991 అప్లికేషన్స్ వస్తే అందులో నుండి 36 విలేజెస్ని ఒక్కొక్క 8 కేటగిరీస్లో ఎంపిక చేశారు. 36 విలేజెస్ రికగ్నైజ్డ్ యాజ్ విన్నర్స్ అక్రాస్ 8 కేటగిరీస్. ఇక్కడ 2 కేటగిరీస్ మనకు వార్తల్లోకి వచ్చినాయి. మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పేర్లు గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్నోవేషన్ ఇండెక్స్, గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2024 వార్తల్లోకి వచ్చింది. ఏదైనా ఒక సూచి వార్తల్లోకి వచ్చిందంటే, అండ్ గుర్తుంచుకోండి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి రానున్న పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని, ఏ పోటీ పరీక్షన కానివ్వండి, ఏ స్థాయి పోటీ పరీక్షన కానివ్వండి, తప్పనిసరిగా చదవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అటువంటి ముఖ్యమైన అంశాల్లో సూచీలు వెరీ వెరీ ఇంపార్టెంట్. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ నవకల్పనల సూచి అని చెప్పొచ్చు. ఈ సూచిని ప్రతి ఏటా ఎవరు రిలీజ్ చేస్తారంటే, జెనీవా కేంద్రంగా పనిచేస్తున్న వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ ఆర్గనైజేషన్ వారు రిలీజ్ చేస్తారు. సో నిన్నటి రోజున రిలీజ్ అయింది. ఇందులో భారతదేశం యొక్క స్థానం వచ్చేసి 39 అవుట్ ఆఫ్ 133 కంట్రీస్ కన్సిడర్డ్. సో ఏదైనా ఒక సూచి వార్తలోకి వచ్చినప్పుడు ఫస్ట్ ఆ సూచి పేరు చూడండి, సెకండ్ ఆ సూచిని ఎవరు రిలీజ్ చేస్తారు, ఆ రిలీజ్ చేసే సంస్థ ఎక్కడ ప్రధాన కేంద్రాన్ని కలిగి ఉంది, అందులో భారతదేశం యొక్క స్థానం ఎంత, నెక్స్ట్ టాప్ పొజిషన్లో నిలిచిన కంట్రీస్ ఏంటి, ఇవి మెయిన్ ఇంపార్టెంట్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో భారతదేశం 39 స్థానంలో ఉంది 133 దేశాల్లో. సో అంటే అన్ని దేశాలను పరిగణలోకి తీసుకోరు, కొన్ని దేశాలను పరిగణలోకి తీసుకున్నారు. ఎవరు రిలీజ్ చేశారు? వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ వారు. వీరు స్విట్జర్లాండ్లోని జెనీవా కేంద్రంగా పనిచేస్తున్నారు. మరి టాప్ పొజిషన్లో స్విట్జర్లాండ్, స్వీడన్, యుఎస్ఏ నిలిచింది. గత సంవత్సరం ఇదే సూచిలో భారతదేశం 40th స్థానంలో నిలిచింది, గుర్తుపెట్టుకోండి. ఇక 2015 81వ స్థానం ఇన్నోవేషన్ ఇండెక్స్లో ఉన్న భారతదేశం ఇప్పుడు 39వ స్థానంలోకి చేరింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్లో ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ పొడిగింపు అనే అంశము మనందరికీ తెలుసు. ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ 1958 చట్టం. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏదైనా ఒక చట్టం వార్తల్లోకి వచ్చిందంటే కన్సర్న్ ఇయర్ గుర్తుంచుకోవాలి. ఆ ఇయర్ గుర్తుంచుకోకుండా చట్టం పేరు గుర్తుంచుకుంటే లాభం లేదు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆర్మ్డ్ ఫోర్సెస్ అంటే సాయుధ బలగాల స్పెషల్ ప్రత్యేక పవర్స్ అధికారాల చట్టం. సో సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టము.
భారతదేశంలోని అన్ని ప్రాంతాలు ఇది అమల్లో లేదు, కొన్ని ప్రాంతాల్లో ఉంది. ఎక్కడైతే అమల్లో ఉంటుందో అక్కడ సైన్యానికి చాలా అధికారాలు ఉంటాయి. ఎవరినైనా ప్రశ్నించవచ్చు, అనుమానం వస్తే కాల్చివేయచ్చు. ఇలాంటి గతంలో కొన్ని యొక్క ట్రైబల్ పీపుల్ పైన జరిగిన దాడులు ఒక 2 ఏళ్ల కింద మనకు సంచలనం దేశవ్యాప్తంగా కూడా వివాదాస్పదమైన చట్టం ఇది. సో ఇక్కడ ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ చరిత్రలో ఇరోమ్ షర్మిల, మణిపూర్ ఉక్కుమహిళ వీరందరూ కూడా ఫైట్ కూడా చేశారు. సో ఇప్పుడు భద్రతా బలగాలకు ప్రత్యేక వెసులుబాట్లు కల్పించేందుకు ఉద్దేశించిన సాయుధ బలగాల ప్రత్యేక అధికారుల చట్టాన్ని కొన్ని ప్రాంతాల్లో పొడిగించారు. నాగాలాండ్లో 8 జిల్లాల్లో, అరుణాచల్ ప్రదేశ్లో 3 జిల్లాలు, మరికొన్ని ప్రాంతాలు ఈ జాబితాలో ఉన్నాయంట. మరో 6 నెలల పాటు ఈ చట్టం ఆయా చోట్ల అమల్లో ఉంటుందంట. అక్టోబర్ 1 నుంచి 21 అమల్లోకి వస్తాయని కేంద్ర హోంశాఖ వారు నోటిఫికేషన్లో చెప్పారు. సో ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్, కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖకి మంత్రిగా ఎవరున్నారు, కింజారపు మన రామ్మోహన్ నాయుడు గారు. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి, శ్రీకాకుళం సంబంధించి ప్రస్తుతం కేంద్ర మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు, కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ. సో ఇక్కడ తను చెప్తున్న స్టేట్మెంట్ ఏంటి కేంద్ర మంత్రి గారు అంటే, 2047 నాటికి 350 విమానాశ్రయాలు ఉండాలి భారతదేశంలో ఏర్పాటు చేస్తామని చెప్పేసేసి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు విమానాల సర్వీసులు కానివ్వండి, విమాన ప్రయాణాలు కానీ పెరిగినాయి. ఒకప్పుడు విమానం ఎక్కడమంటే అది ఆకాశంలో చూసేవాళ్ళు అలాంటివి. సో కారణం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం రీజనల్ కనెక్టివిటీ స్కీమ్, ఆర్సీఎస్ అంటాము, ఉడే దేశ్ కా ఆమ్ నాగరికి తీసుకొచ్చింది. అంటే ఇక్కడ మనకు పట్టణాలను కానీ గ్రామీణ ప్రాంతాలను కానీ రీజన్స్ని కనెక్ట్ చేయడానికి విమానాశ్రయాలను ఏర్పాటు చేయడము, మనకు ఫ్లైట్ ఛార్జెస్ కానీ వీటన్నిటిని రెగ్యులేట్ చేయడం చూస్తున్నాము. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2040 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలని భారత లక్ష్యంగా నిర్దేశించుకున్న నేపథ్యంలో అప్పటికల్లా విమానాశ్రయాల సంఖ్యను 350కి పెంచడంపై దృష్టి పెడుతున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు గారు తెలిపారు. పర్యాటకాన్ని మరింతగా ప్రోత్సహిస్తున్నట్లు వివరించారు. పర్యాటక దినోత్సవం సందర్భంగా నిన్నటి రోజున నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈ విషయాలను వెల్లడించారు. ప్రస్తుతం 157 విమానాశ్రయాలు ఉన్నాయి భారతదేశంలో, కానీ వాటిని 2047 నాటికి 350కి చేర్చాలని భావిస్తున్నారు. అండ్ నెక్స్ట్, సో ఇక్కడ భారత్ అండ్ ఉజ్బెకిస్తాన్, భారత్ ఉజ్బెకిస్తాన్ దేశాలకి సంబంధించి ఒప్పందం అనేది వార్తల్లోకి వచ్చింది. భారత్ ఉజ్బెకిస్తాన్ ఈ 2 దేశాలకు సంబంధించిన ఒప్పందం ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ట్రీటీ టు బూస్ట్ ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్. ఈ 2 దేశాల మధ్య కూడా ఇన్వెస్టర్ ప్రోత్సాహక ఒప్పందం అనేది వార్తల్లోకి వచ్చింది, నిన్నటి రోజున వార్తల్లోకి వచ్చింది. అండ్ ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ సెమినార్ అనేది నిన్నటి రోజున జరిగింది. ఎక్కడ జరిగింది? గోవా వేదికగా జరిగింది. మీకు నేను ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో టాపిక్స్ చాలా ఇస్తున్నాను, చూడండి, అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే పోటీ పరీక్షల్లో పిఐబి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్. సో ఇక్కడ నుండి చాలా ప్రశ్నలు అడుగుతున్నారు, ఓకేనా? సో ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ 2nd edition సమావేశము దేనికిపైన సమావేశం జరిగింది? ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ సమావేశం దేనిపైన అంటే ఇల్లీగల్ అన్రిపోర్టెడ్ అండ్ అన్రెగ్యులేటెడ్ ఫిషింగ్. సో ఫిషింగ్ పైన జరిగిన IOU. సో ఇది ఎక్కడ జరిగింది? నావెల్ వార్ కాలేజ్ గోవాలో జరిగింది. 25th September 2024 రీసెంట్గా ముగిసింది, గుర్తుంచుకోండి. ఇందులో దాదాపు 17 IORA కంట్రీస్ హాజరు కావడం జరిగింది, ఓకేనా? అండ్ సో రీసెంట్గా 12th Fail సినిమా అనేది సంచలనం, చాలామందికి ఇన్స్పిరేషనల్ మూవీ కూడా. మరి 12th Fail మూవీ ఏదైతే ఉంటుందో నిన్నటి రోజున సుప్రీంకోర్టులో ప్రదర్శితమైంది. సో ఇటీవల కాలంలో లాపతా లేడీస్ ఆస్కార్ బరిలో కూడా ఉంది ఇప్పుడు. సో ఇప్పుడు 12th Fail. సో ఇక్కడ అంటే 12th Fail ఆస్కార్ బరిలో కాదు, సుప్రీంకోర్టులో ప్రదర్శితమై వార్తల్లోకి వచ్చింది. గతంలో లాపతా లేడీస్ ప్రదర్శితమైంది 1 మంత్ బ్యాక్, ఇప్పుడు 12th Fail. బాలీవుడ్ యంగ్ హీరో విక్రాంత్ మాసే నటించిన 12th Fail చిత్రానికి అరుదైన గౌరవం దక్కింది. కేసుల విచారణకు వేదికగా ఉన్న దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఈ చిత్రాన్ని తాజాగా ప్రదర్శించారు. సిజేఐతో పాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, వారి కుటుంబ సభ్యులు ఈ చిత్రాన్ని చూడడం జరిగింది. అమెరికాలో తుపాకుల కట్టడికి కొత్త చట్టం, దానిపైన జో బైడెన్ గారి, ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు, ఇంకొక 2 ఏళ్ళు ఉంటారు అధికారంలో, సో వారు సంతకం చేయడం జరిగింది. అమెరికాలో నానాటికి పెరుగుతున్న తుపాకుల సంస్కృతిని అరికట్టడానికి అధ్యక్షుడు జో బైడెన్ కొత్త చట్టంపై సంతకాలు చేశారు. మరో 2 నెలల్లో అధ్యక్ష పదవి నుంచి వైదొలుగుతున్న తరుణంలో బైడెన్ గారు ఈ బిల్లుపై సంతకాలు చేయడం గమనార్హం.
అమెరికాలో వ్యాధులు ప్రమాదాలతో చనిపోతున్న చిన్నారుల కంటే తుపాకుల కారణంగా నమోదవుతున్న మరణాల సంఖ్య ఎక్కువగా ఉంది. అందువల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పడం జరిగింది. 2020లో 4368 మంది పిల్లలు తుపాకుల కారణంగా మృతి చెందారు. 2019లో ఈ సంఖ్య 3390. 2021లో 4752కు చేరింది. సో కట్టడి అనేది అవసరం. అండ్ బ్రహ్మోస్ ఏరోస్పేస్లో అగ్నివీరులకు రిజర్వ్ చేయడం జరిగింది పోస్టులు. సో భారత్కు చెందిన డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ రక్షణ రంగంలో పనిచేస్తున్న అత్యున్నత సంస్థ హెడ్గా ఉన్నారు సమీర్ వి కామత్ గారు. మరియు రష్యాకు చెందిన మిలిటరీ ఇండస్ట్రియల్ కన్సార్టియం రీసెంట్గా సంయుక్తంగా నిర్వహిస్తున్న బ్రహ్మోస్ ఏరోస్పేస్ అగ్నివీరులకు రిజర్వేషన్లను కల్పించింది. టెక్నికల్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ విభాగాల్లో కనీసం 15% ఖాళీలను వారికి కేటాయించడం జరిగింది. వివిధ విభాగాల్లో వీరిని నియమించుకోవాలని భాగస్వామ్య సంస్థలను కూడా కోరింది. అండ్ జపాన్కి నూతన ప్రధానిగా ఇషిబా, ఫుమియో కిషిదా వారసుడిగా అని చెప్పవచ్చు. సో తదుపరి ప్రధానిగా ఇషిబా. సో జపాన్ ప్రధానమంత్రి ఫుమియో కిషిదా వారసుడిగా ఆ దేశ రక్షణ శాఖ మాజీ మంత్రి షిగెరు ఇషిబా ఎన్నికవ్వడం జరిగింది. శుక్రవారం అధికార లిబరల్ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన ఇషిబా వచ్చేవారం జపాన్ కొత్త ప్రధానిగా బాధ్యతలను చేపట్టనున్నారంట. ఇక ది ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ అధ్యక్షుడిగా ఎంవి శ్రేయాస్ కుమార్ గారు ఎన్నిక కావడం జరిగింది, గుర్తుంచుకోండి. సో ఈరోజు అంశాలు ర్యాపిడ్గా చూస్తే, బెస్ట్ టూరిజం విలేజెస్ కాంపిటీషన్లో గెలుపొందిన 36 విలేజెస్లో మన తెలుగు ప్రాంతాలకు సంబంధించిన విలేజెస్ అండ్ కేటగిరీస్, అండ్ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2024 గురించి చూసాము. నాగాలాండ్ అరుణాచల్ ప్రదేశ్లో ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ పొడగింపు. 2047 నాటికి ప్రస్తుతం 157 విమానాశ్రయాలు ఉన్న దేశంలో 350 విమానాశ్రయాలను ఏర్పాటు చేయడం. అండ్ ఇండియా ఉజ్బెకిస్తాన్ రిలేషన్స్. ఇండియన్ ఓషన్ రీమ్ అసోసియేషన్ యొక్క సెమినార్, దీనిపైన ఇల్లీగల్ అన్రిపోర్టెడ్ అండ్ అన్రెగ్యులేటెడ్ ఫిషింగ్ పైన జరిగిన సమావేశము. అండ్ 12th ఫెయిల్ సుప్రీంకోర్టులో ప్రదర్శన. అమెరికాలో తుపాకుల కట్టడికి కొత్త చట్టం అనే అంశము. నెక్స్ట్ అగ్నివీరులకు పోస్టులను రిజర్వ్ చేసిన బ్రహ్మోస్ ఏరోస్పేస్. జపాన్ నూతన ప్రధానిగా రీసెంట్గా ఫుమియో కిషిదా స్థానంలో షిగెరు ఇషిబా గారు ఎన్నికవడం జరిగింది. అండ్ ది ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ అధ్యక్షుడిగా ఎంవి శ్రేయాస్ కుమార్ గారు ఎన్నికవడం జరిగింది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లిన అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.